అమరగ నమస్తే అండి. మీకు ఒక వీడియో వినిపిస్తా. లక్ష్మీ పార్వతి పురంధేశ్వరి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మొక్కల కంటే హీనంగా, నువ్వు అసలు ఆడదాని వినా. ఒకసారి వినిపిస్తాను చూడండి, పెద్దగా ఏం కాదు, ఒక 30 సెకండ్ అంతా వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థను సుపరిపాలనని నాశనం చేయడానికి నువ్వు నీ మరిది కలిసి వచ్చారే. ఈ దుర్మార్గానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పబోతున్నారు. ఎన్నికలు రేపు జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు మీ పరిస్థితి ఏంటో, కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారబోతుంది అనే విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది వాడదానివేనా నువ్వు అసలు. జూన్ 4 తర్వాత నువ్వేమైనా ఎలిజిబిలిటీ రాని అయిపోతావా? జూన్ 4 తర్వాత నువ్వేమైనా ఎలిజిబిలిటీ రాని అయిపోతావా? నీ పరిస్థితి అంతే, కుక్కల కన్నా దారుణంగా తయారవుద్ది. మనం ఏమో జబ్బలు చచ్చేసుకుంటున్నాం ఇక్కడ, ఓ గుంతసిం చేసుకుంటున్నావు, ఓ తెగ ఆవేశపడిపోతున్నాం. పెద్ద పెద్ద మాటలు వద్దు. వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. మీరు చేసిన నాశనం చాలు, మరి సపరేట్గా ఎవరు ఇంకొకరు చేయవసరం లేదు. మాట్లాడేటప్పుడు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిసారి కూడా ఆ నోటితోనే తగ్గించుకోమని చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడినా, లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా, పురంధేశ్వరి గారి గురించి మాట్లాడినా, భువనేశ్వరి గారి గురించి మాట్లాడినా, నోటుకు అద్దు అదుపు ఉండదు మనకి. మన ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడితే మన కడుపు మాట మాట అది. అది నీ కడుపు మాట అలాంటిది, మండిపోతూ ఉంటావు. ఇప్పుడు కూడా పైకి నవ్వుతా మాట్లాడినా కానీ లోపల బగబగబగా మండిపోతూ ఉంటావు అన్నమాట. జూన్ 4 తర్వాత నేను వర్ణించలేను నీ బతుకుని. తేడా వస్తే అంతే. ఇవాళ నువ్వు ఎలా అయితే సవాళ్ళు విసిరేస్తున్నావో, జూన్ 4 తర్వాత మీ అందరిని హేస్తామని చెప్పేసి అని మాకు అదే నమ్మకాలు ఉన్నాయి, మాకు అదే ఫీలింగ్ ఉంది. జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి దిక్కుద్దీవనం ఉండదు, నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. నీ పరిస్థితి అంతే, కుక్కల కంటే ఈనంగా ఉంటుంది. మనం ఎంత తినేసాం, ఏం చేసాం అనేది ఆధారాలతో సహా ఉన్నాయి అక్కడ. ఈ లోపల ఆవేశపడిపోయి అనవసరంగా టార్గెట్ అయిపోయి మాకు. ఈ 4 రోజులే కదా, ఈ 4 రోజులు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకుని ఉండరు. పల్నాడు ప్రాంతంలో గొడవలు చేసేది ఎవరో, సృష్టించేది ఎవరో, రాష్ట్రం మొత్తం తెలుసు. అందరూ చూసిందే, కలర్ చూస్తున్నారు కూడా. ఇవాళ నువ్వు వచ్చి పురంధేశ్వరి గారు లెటర్ రాశారు, చంద్రబాబు నాయుడు గారు రాపిస్తున్నాడు, ఇది ఎక్కడ ఈ ఏడుపు మాకు అర్థం కావట్లా. అదే సాక్షిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ చూడు ఒకసారి, ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం అవుద్ది. మరి మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి? మీ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి? కంట్రోల్ చేయలేదుగా ఎక్కడ. రాష్ట్రాన్ని మొత్తం వలగాడు చేసేయండి, ఎలాగో ఓడిపోబోతున్నాం మనం. ఓటమి ఖాయమైపోయింది, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేయండి. అల్లరులు చేయాలా, కొట్టాలా, చంపాలా, ఈ ప్రయత్నంతోనే ఉన్నారు కదా. అదే కదా కక్ష. మనం ఎంత చేసినా కానీ ప్రజలు మనం నమ్మలేదురా, మనకు ఓట్లేదురా, సో వాళ్ళని బతకనకూడదు. మెల్లిమెల్లిగా పల్నాడు ప్రాంతం నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి విజయవాడకి, అలా రాష్ట్రం మొత్తం అల్లర్లు సృష్టించాలి. రాష్ట్రాన్ని ఒక వలకడిగా మార్చాలనే ప్లాన్ కదా మీది, అంతే కదా. ఇవాళ నేను నిలిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి, దేశం దాటేసాడు. ఇంక వాళ్ళ నుంచి వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళు మామూలుగా రెచ్చిపోరు. ఇంక వాళ్ళకి అద్దు అదుపు ఉండదన్నమాట. ఇంకా ఏమన్నా అంటే నేను దేశంలో లేదు, నాకు సంబంధం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. చెప్పేసి వెళ్ళిపోయేది ఆయనే, ప్రజలు ఎవరు మాకు ఓట్లేదురా, నాశనం చేసేయండి వాళ్ళని. ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చి జూన్ 4 తర్వాత మేము ఎరగదీసేస్తాం, మేము పొడిసేస్తాం మిమ్మల్ని. ఏం ఎరగదీసేస్తావు, ఏం పొడిసేస్తావు? మాట్లాడుతూ నువ్వు ఆడదానమేనా అంటావు, ఇంకోటి అంటావు, నువ్వో ఆడదాను కాదేమో. ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత చిల్లర వ్యాఖ్యలు అంటున్నా? మనకు ఒక వయసు వచ్చింది, మనకు ఒక పేరు ఉండి సచ్చింది. సరే మంచిగా చెడు ఒక పేరు ఉండి సచ్చిందిగా. అంత వయసు వచ్చిన తర్వాత కూడా మన చిల్లరగా మాట్లాడితే మా బోటోలకు లోకు కదా, అవునా కదా. కార్యకర్తలు మాట్లాడేది వేరే ఉంటుంది, సరే వాళ్ళు మాట్లాడలేదు అనుకోవచ్చు. నీకేం పోయే కాలం, మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని యాక్ని ఏలిసి ఇచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తే ఏమవుద్ది? నేను కూడా ఎలాగెలాగెలాగనేస్తాను, నేను ఉద్దేశించి ఎలాగెలాగెలాగనేస్తాను అయిపోద్దా? లక్ష్మీ పార్వతి జూన్ 4 తర్వాత నీ బతుకు కుక్కల కన్నా హీనంగా అయిపోద్దా అంటే అయిపోద్దా? ఏమి అవదు. ఇక్కడ మన ఆక్రోశం మన ఉక్రోశం తప్పితే ఏమైపోద్ది అని అంటున్నా. ఏమన్నా అయ్యేది ఏమైనా ఉంటుందా? మన భ్రమ మన పిచ్చితనం అంత మించి ఏమి ఉండదు. ఇలా ఇలా ఏలిసి పిచ్చేసుకుంటూ మాట్లాడుతూ మేము 100 మాటలు మాట్లాడతాం, రోజు మాట్లాడతాం. లక్ష్మీ పార్వతి నువ్వు జూన్ 4 కానీ సినిమా అయిపోయిందంట. అందరూ బెదిరించేసుకోలే, అందరూ వార్నింగ్లు ఇచ్చేసుకోలే. రాష్ట్ర సమస్యల గురించి ఒకడు మాట్లాడంటారంటే ఒకడు మాట్లాడతారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వీరుడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఇదే తప్పితే ఏ రోజైనా కానీ పట్టుమని రాష్ట్ర సమస్యల గురించో, రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించో ఏ రోజైనా మాట్లాడుతుంటే మాట్లాడి ఏలిసి పిచ్చేసి నీ సంగతి చూసేస్తాం అంటారు అంతేళ్ళు. ఏం చూసేస్తారో, 5 ఏళ్ల పాటు మీరు అధికారులు ఉన్నారు, ఏం చూపించేశారు మాకు అర్థం కావట్లేదు, ఏం చూసేశారు? 5 ఏళ్ళు మీరే ఉన్నారు, అభద్రం ముఖ్యమంత్రికి వాళ్ళ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ 5 ఏళ్ళు చూపించలేంది, మళ్ళీ జూన్ 4 దాకా వెయిట్ చేయండి, మళ్ళీ మేము చూపించేస్తామంటే ఏం చూపించేస్తారు? ఇంకెంతకన్నా ఏం చూపిస్తారు? ప్రజల రాష్ట్రాన్ని నాశనం చేస్తారు, అంతకు మించి చేసేది ఏమి ఉండదు. లేదురా, ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు దాకా, అరే పొద్దున అధికారంలో రాగానే మీ సంగతి తెలుస్తామనో, నువ్వు చేసిన అవినీతి బాగోతారు బయటపడతామనో, ఇంకొక రంగానో ఇంకో రంగానో విమర్శించడం నాకు అక్కడ అర్థం ఉంది. అధికారంలో ఉండి మళ్ళీ జూన్ 4 కాకుండానే ఎరగదీసేస్తా, ఇలా చూపించేస్తుంది, ఇలా సీ చూపించేస్తుంది అంతే. చేతులు చూపించేసో, కాళ్ళు చూపించేస్తానో, పనులు అయిపోతాయి కాబట్టి ఏం కావు. మన ఉక్రోసం అంతే, టైటిల్కి తమిళకి బాగుంటుంది పెట్టుకోవడానికి. సాక్షిలో టైటిల్ తమిళ పెట్టుకోవడానికి బాగుంటాయి, మన వీడియోలు అంతకుమించి దేనికి ఉపయోగం ఉండదు. దేనికైనా ఉపయోగం ఉంటుందా? నేను వాడతారు అంతే. మాట్లాడితే NTR భార్య అంటారు, సరే కుటుంబ సభ్యురాలు కాబట్టి నీ చేతి తిట్టించారు అంటారు. అలాగని కుటుంబ సభ్యులు అని చెప్పి నేను అన్నాం, వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. అలాగా మన సంగతి ఏంటనేది, మన బతుకేంటనేది మన అందరికీ తెలిసిందే. మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మా బోటోల్లో చెప్పించుకోమాకు, నువ్వు చాలా చండాలంగా ఉంటుంది.
వివరించి చెప్పాలంటే చాలా దరిద్రంగా శండాలంగా ఉంటుంది. కాబట్టి ఏళ్ళు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి నాలుగు తర్వాత ఏహత్తం బోడిసేత్తం పీకేత్తం ఈ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ఎన్నికల్లో రాబోతున్నాడా ఓడిపోతున్నాడా రేపు పొద్దున మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి మనల్ని ఎవడన్నా దీక్కుబోడు ఉంటాడా బుగ్గబుక్కను అరెస్ట్ చేసి లోపలైతే మనకి దిక్కువడు దివానం ఎవడం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. లేదంటే ప్రతిదానికి ఇలాగే మాట్లాడేస్తాను ఏళ్ళు చూపించేస్తాను పొడిచేస్తాను పీకేత్తాను వార్నింగ్లు ఇచ్చేస్తానంటే తర్వాత నీ పరిస్థితి అదోగతుకోవాలే. ఇవాళ ఉన్నట్టు రేపు పొద్దున ఉండదు రేపు ఉన్నట్టు ఇల్లు ఉండదో రోజులు మారుతా ఉంటాయి అన్ని రోజులు ఒకేలా ఉంటాయా అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయి ఉండవు. పరిస్థితులు మారితే జీవితాలు తారుమారు అయిపోతాయి. ఇక్కడ ఏలిసి బిచ్చేస్తుంది ఏళ్ళు నాకు ఫస్ట్ నవ్వు అనిపించింది నాకు అంటే మొదట్లో కొద్ది సీరియస్గా తీసుకున్నాం లక్ష్మీపార్వతి మాట్లాడితే ఆ తర్వాత అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఎంత మాట్లాడుకున్నా అంతే మాట్లాడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంతసేపు మాట్లాడినా ఆ సాక్షి ఒక్క దాంట్లో మినహాయించి ఎవడు పట్టించుకోడు సాక్షిలోనే పట్టించుకోవాలి. నీకు నీ ఇంట్లోనే మర్యాద ఉండదు నీ ఇంట్లోనే గౌరవం ఎవరు నీకు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఇంక నువ్వేంటి ఉపన్యాసాలు ఇచ్చేది సందేశాలు ఇచ్చేది మాకు అదార్థం కావట్లా. ఏ రోజైనా నీ కొడుకు సలహాలు ఇచ్చావా పో నీ కొడుకు సలహాలు తీసుకున్నావు నీ దగ్గర ఒక ఫోటో చూపించి మాట్లాడితే కుటుంబ బంధాలు అంటావు అది అంటావు ఇది అంటావు కదా నీ కొడుకుతో కలిసి దిగిన ఫోటో ఈ మధ్యకాలంలో కానీ లేదంటే గత 10 ఏళ్లలో కానీ గత 5 ఏళ్లలో కానీ ఒక పెళ్లికో ఫంక్షన్కో పుట్టినరోజులకో ఎప్పుడోకప్పుడు ఏదో దానికి వెళ్ళే ఉంటావా అనుకో వెళ్ళుంటావో వెళ్ళవో నాకు తెలిసి పిల్లరు నేను ఓ ఫోటో చూపించు మనం ఎలాగా పచ్చకాయలేమో మన కుటుంబ సభ్యులతో మనకు సఖ్యత ఉండదు మనం వెళ్ళాలి మనం మాట్లాడుకోలేము పట్టణాల కుటుంబాల గురించి మాట్లాడేయాలి పట్టణాలు ఉద్దేశించి మనం మాట్లాడేయాలి మళ్ళీ దాని కూడా క్రిటిసిజమే నీ మేధావుతనం తగలట్ట ఏమన్నా అంటే మళ్ళీ మా బొట్టలు ఏమన్నా అంటే వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారని చెప్పేసి మళ్ళీ మా మీద పడి ఆడాలా దానికి తప్పితే దేనికి పని చేయవు నువ్వు ఆ యాడ్ దానికి మాత్రం పని చేస్తారు కాబట్టి ఇంకెలాంటి ఉపన్యాసాలు మాకు లక్ష్మీ పర్వత్ గారు.